సరే అది అంటారు కాబట్టి మనం కాదనుకుంటా. నువ్వు ముందడవా, నిన్న వెనకత్తాడు, నిన్ను నడవస్తా, అది సచ్చిదైవైందా? ముందడత్తనో నిన్ను మిగుతుంది, వెనకత్తనో నిన్ను మిగుతుంది. నేను అవుతా వాడాలికి రాదు. ఒక మాట ముసలి చెప్పినప్పుడు మరి కాటన్ పెట్టి కాలు ఇచ్చిన కాబట్టి ఇంత కాటి ముందు పోటీపోతున్నాను వేసేస్తాం రాబే అన్నాని అన్నాడు. ముగ్గుల నమ్ముల కాటం కాడి పోదామని గల్లి చిన్నది గల్లి మీ పిల్లలు మార్చుకున్నారు, మీరు మార్చుకున్నారు. అరే దయ్యం కాదు, మన వదిలేనే వదిలే.
నీళ్ళు వస్తారా? ఇప్పుడే సచి దయ్యం కాలేదా? కాలే. దయ్యానికి పాదాలు ఎటువంటి ఎంతగా ఉంటాయి? మడిమలు ఎటువంటి ఉంటాయి? సార్ చూసినా పోయితే నువ్వు చూస్తావి నేను నువ్వు బతకాలే. మీ మెయిన్ అనుకో వదిన మమ్మల్ని మించేప్పుడు మా పిల్లలు ఉండవేరా? నేను అంటే నేనే మీకు ఎప్పటి నుంచే 3000 వస్తాది అంట ఇంకెందుకురా? పిల్లలు చంపుకున్నట్టు ఉండనడు వీళ్ళు పిల్ల ఉండు సవాన నడపద్ధతి ఏం చెప్తారా? నువ్వైతే ఎక్కువ పోయినైతే నడవాను మరి కాలు అవుతావు. నువ్వు ఏం కాదు ధైర్యంగా భారీ ఉన్నావు మనిషి తిరిగి అనుకోరాదు. 5 నిమిషాలు సేపు తప్పుడు కాకుండా సైలెంట్ గా నింపుకోవాలని పోతాయి. అదే టైం కాళ్ళు అయితే పవర్ ఉండేది రా, సైలెంట్ మీదనే పవర్ ఉండేది. అన్న భయపడతాడు ఒకసారి లేచి నువ్వు నడువు ఇట్లా నువ్వు దయ్యం అంటాడు. ఓ దయ్యాన్ని ఒకవేళ కట్నం బాలి చేసిన కాబట్టి దయ్యమైంది కావచ్చు అని భయపడతాడా? నేను దయ్యాన్ని కాలేదు అయ్యా, అందమైన బిడ్డని కన్నా. నువ్వు ఎవరు తోటనే పెట్టుకో గాని మా మహిళ సంఘం తోట పెట్టుకోకును. ఎందుకో మా మహిళ సంఘం పుట్టిందే మీ మొగల మహిళ దిశాను. మరి ఏదనుకున్నావు? అయితే నేను లంగను తప్పియే కొట్టినా తిట్టే పడతారు రాదు. తప్పియే కూడా వచ్చా అనుకో మంచి లంగ అయితే అరే సమ్మలేదు. అయితే బాగా మాట్లాడతానే సిక్లో ఊరుకున్నది కొయ్యను ఊరుకున్నది వదిలే. మరి మంత్రాలు నేర్చుకుని అయితే వదిలే. నువ్వు కారణం లేచినప్పుడు నేను తప్పపోనా? నీ బాగా చేయబో, నా మీద చచ్చిపోతుంది. దానికి నా మీద లవ్ నీ కొవ్వుని దాని లవర్ ఒకటే అవుతుంది. ప్రేమ నువ్వా? నీవేనా? నీ మీద నాకు ఆనా లేదు, ప్రేమ ఈనా లేదు. అన్నగారు నువ్వేనా? ఆయన ఉన్నా నేను సపోర్ట్ పడతాను. నువ్వు ఉన్నా నీ నేను చూసుకోవాలి.
నీ పోతే ఏంటంటే మొన్న ఆలయం అవతల గౌరవపల్లె కాడ నేను కావాలని 10,000 పదహారులు ఇచ్చి వాళ్ళు కాపర్ల కథ తీసుకొని పోయారు అక్కడికి. కథ చెప్పాడు ప్రేమ కొద్ది, నేను చెప్తే తెలిసి వచ్చిన ముసలి గారు వాళ్ళకు ఒక ప్రేమ. ఉండపర్తి గడ ఒక గొల్లలు ముసలి చచ్చిపోతే బీరన్న తీసుకొచ్చి కథ చెప్పి పిట్టె ముక్కి అది అక్కడికి సత్యంగా పోవాలంటే వాళ్ళు ఎమ్మ పెడితే తప్పకుండా వేరా. కొంతమంది ప్రేమ ఉంటుంది అన్నట్టు, ఏ వాడు కూడా పోటీగా అంటే కాదు, అది ఒక ప్రేమ అనేది ఉంటుంది అన్నట్టు, అది ఒక భ్రమ అనేది ఉంటుంది అన్నట్టు. అంతేరా ఇప్పుడు తినాలప్పుడు దొరకబోలే ఇవాళ ఇంటికాడు ఈ మల్ల అన్నది ఇక్కడ అన్న మనకు బాగున్నది, మనం తిడతావా కడుపుసల్లో ఉండవా, రెండు పోతే 10 రూపాయలు దొరికినా అది చేసుకుంటూ పోతాం. అట్లా మనం తిడతావా, ఆడిపిట్టి ఎంత టోళ్ళ మనకి అంత టోళ్ళు, మనం తిట్టోళ్ళు మన వాడే పాప పాడైపోతాడు. ఎవరితోని ఒప్పంతో పెట్టుకోవద్దు, ఒప్పంతో పెట్టుకున్నాడు ఎవడు పొడిగి వెళ్ళాడు, అది అప్పుడు పని మీద తమ్ములారా ఇక దాన్ని రమ్మను ఒక మాట అయ్యా అయ్యోడు ఇంటి దాకా రావాలంటే ఒక మాట చెప్పుదన్నా, ఇవ్వరాడు వచ్చిన తిట్టిన ఊరికే వచ్చి, ఎందుకంటే నేను లంగతనం చేసిన దొంగతనం చేసిన బయట పడానని కాటనం పాలు చేసిన సబ్డే కుక్కున్నా, ఇప్పుడు నేను లంగతనం చేయలే దొంగతనం చేయలే అని రుజువు అయింది. ఇప్పుడు ఆయన మాట ఎందుకు ఏంటి ఒక మాట ఇంటి దాకా రావాలంటే నా ఒక్కదాని పానానికి పొత్తి పేగులున్నాయి, నూనె గురుగున్నది, బీట్ ఉన్నది, బీటని తీసుకుపోయి మీ అన్నకి మీ అన్న ఎత్తుకుంటాం ఇంటి దాకా అత్త వదిలిందమ్మంటే అంటాను అంటే పొత్తి పీరు ఉండే బిడ్డు ఉండే ఇంతనే కానీ నూనె గురి ఉండే ఇవన్నీ పట్టుకుని ఎట్లా వస్తాను, మీ అన్న బిడ్డను ఎత్తుకుంటేనే అత్త లేకపోతే రాను అంటుంది. మీరైతే ఎత్తుకున్నారు కదా, మేము ఎత్తుకున్నాం అట్లా, మీరు ఎత్తుకుంటే కదా నువ్వు ఎత్తుకుంటే అత్తదాట తప్పదంటారా, మన బిడ్డకైతే మంచిగుంది కదా మొత్తం కలర్ ఇవ్వడం, నీదే మొత్తం కలర్ చూడు బిడ్డనే తొక్కున్నాడు బాబు చేతులు కట్టినప్పుడు ఎవరంగా ఏగుతోటి తోనున్నది పిల్ల అయ్యే బిడ్డ నన్నవే తొక్కున్నాడా.
దాని ముఖం ఎట్లున్నది రా, అమ్మ ముఖం కాదు అయ్య ముఖం కాదు, కుక్కి బాధ్యత కుక్క ముఖం ఉండా, దాని ముఖమని ఉన్నా మన బిడ్డకి మంచి కనబడుతుంది, నువ్వు వచ్చిన రోజు బిడ్డ ఏడవాలిపోయిందయ్యా మక్కడు అమ్మడోడీ నన్ను బిడ్డ పిలుస్తారు కాదే అయ్యే బాబు ఇంకా నేను ఎత్తుకొని ఉంటాను అన్న బిడ్డ కెరీర్ ఉన్నట్ మీ అన్న బాగా ఎర్రగున్నట్టు మా అయ్యా కలర్ నాకు పడేది, మరి నీ కలర్ బిడ్డ పడేది, మరి తెల్లగున్నట్టు ఎర్రోటాడు ఎన్నో ఉంటాయి మాటలు ఇంకా కలుతా అయ్యా, ఆయన మనసు బయట నా మనసు ఇంట్లో కలుతా ఇట్లా పెళ్లి చేసుకున్నాను నేను, నువ్వు గిడ్డ ఎత్తవనే మురవకి మురవకి కోడి పిల్ల ఎన్నడు పిల్లి పాలు అన్నారు వాళ్ళ ఆయన మహాదేవుడు మహాదేవుడు పల్లీ పెద్దేవుడు అన్నారు ఇలా ఈ ఆలయ అన్న ఉన్నా పొంద బాలే నేనైతే రాను ఇవాళ చూసినావా బిడ్డను నల్ల రూపంలో బిడ్డను ఎత్తుకుని అన్నాడా, సరే బిడ్డను ఏ మనసుకైనా కాకి పిల్ల కాకి ముద్దు పిట్ట పిల్ల పిట్ట ముద్దు నా బిడ్డ నాకే ముద్దు ఏ ఎట్లా ఉన్నా పర్వాలేదు అనుకోని అయ్యా నా బిడ్డ నేను ఎత్తుకుంటా గానీ మరి అరే ఎన్నో ఎన్నో పడుకో చెప్పుడు పేద మీరే పొద్దు పేగులు ఐదు నూనెగిరి ఐదు పీటే బాలంతలైతే మళ్ళా బాగా బరువులు ఎవరింటి కట్ట ఇప్పుడు బరువులు పడడం ఇబ్బంది పిల్ల పిల్ల అన్నట్టు అంటారా అంటే ఇగో మీ అన్న మాత్రం బిడ్డ ఎత్తుకోవాలంటే అట్లా వస్తాయి ఎత్తుకోకుండా నేను ఎత్తుకుంటా గానీ మరి నేను రావాలంటే మాత్రం నూనె గురికి పట్టుకుంటే వస్తాను వాళ్ళని మీరు పట్టుకోరాదు మా బిడ్డ మీ భార్య బిడ్డ కాబట్టి పట్టుకోవాలి ఎవరు ఊరిపోతే మీరు ఇప్పుడు నా సంవత్సరం ఇల్లు కడతారు అన్నట్టు మీ గురించే బాధపడతాను ఆరాట పడతాను ఎందుకంటే పడతలేదు తెలుసు డబ్బు నేను వచ్చిన అనుకో నేను అబ్బాబా కుడి చేత పట్టుకుంటున్నా ఈ నూనె గురి పాడవడని ఎవరి చేత పట్టుకోని అందరూ చెన్న చెన్న నాని
మంటది ఇంకో గంట అయితే మనుడు మంటరా మంట గట్లా మరి పట్టలు అంటే నాయకంటే పట్టవారు తప్పు నీసు అన్నే సుక్కు అని ఒక పొక్కులు వచ్చినాయి చూడరా అరే అన్ని పొక్కలేనే ఇది నేనే తిని అరే ఇరవై పోతాను అయ్యా ఎలా చూసినా నూనె గురి కాలుతుంది ఇది పట్టుకోడు అంటారు సరేనా అయ్యా నూనె గురి పట్టుకోకుండా మంచి ఆ పొత్తి పేగులనే పొత్తి పేగులు పట్టుకో నాకు లేని మొక్క అంటే చూడు ఇట్లో అలుగువాని భావతాల మొక్క తినవాలి భావతాల మొక్క అలుగువాని అక్కడ అక్కల మొక్కలు కొత్త పేరు పట్టుకుంటే వస్తా వదిలే మీరు ఏది చెప్తారు అదే అంటారు మేము అంటా నాకైతే నీళ్ళు పాప ఆ ముచ్చట మాట్లాడదు అంతేనా వదిలే అంటది అగో పొత్తి పేగులు అంటే ఇవ్వగే సంగతి వేసుకుంటే కడుపు వేయకుంటుంటాయి అని రెక్కలు లేవా నీ చేయలేనప్పుడు రెక్కలు నప్పుడు వేసుకోవాలి నువ్వు నడవాలి అది తమ్ముల ముందర నల్లముఖం అయ్యా నువ్వే చేసుకుంటావు నల్లముఖం ఎవరు చేస్తాను మరి లేకపోతే ఎంత చెప్పాను ఓపిక పట్టవాటి అవేమో నా గురికి పట్టుకోవాలి బిజ్జలు ఎత్తుకోవాలి నువ్వు ఏతనే కనిపించకుండా ఉండాలి అనుకున్నాడు రాత్రి పాప మంచిగా వేడి వేడిగా పెసర పేసిరు వీళ్ళు మంచిగా చారి వేసిండ్రు వేడి వేడి అన్నం మంచిగా కడుపుండ తిన్నాం వారి వారు పొరిగిందంటే అద్దాన నేనే అక్కడ రోజు కథలు అయితేనే మాకు మంచిగా పచ్చడి అంటే పచ్చడి వేసిండు మంచిగా పగ్గది తిన్నారు మీరు పప్ప దొడ్డి నేను పేగులు తెచ్చి కాదు చూడలేదు తార ఎండి చూడలేదు చిన్న పిల్లగాళ్ళు కిచెన్ అటువంటి చూడేస్తే పచ్చి పేగులు కమ్ము వాసన వాసన మల్లె పూల వాసన ఈ బట్టలు పాడవరా ఈ బట్టలు ఇటువంటి ఒక మాట అన్నప్పుడు సంగమయ్యా అగో వచ్చి ఎక్కువ పడగడిగే తుంగాకి మడికాడి వచ్చిండు ఈ దొడ్డి తిన బట్టలు సీత పెడతానా అని కాలు తోని దేవుడా
నీ కళ్ళ గౌరవ మదన మధ్య మర్చపోతే నా పేరు చూసిన పోషమ కాదని, నీ కాలు చూసిన చౌడకో కూడవాలని, ఒకసారి చూసిన ధర్మాసు పెట్టే వరకల్లా. బగ్గనే పొక్క పొడిచిందే పొక్కు పడితే పురుగులుగా నువ్వు కూడా అదే ఉంటావా? నామకారు ఉన్నావా? అప్పుడు ఎవరైతే అంతేనా? అవి ఇట్లయితే పని కాదుగా అనుకోని అంటే అంటే పంచనికి ఎప్పుడు వచ్చిందో పంచనికి వచ్చినాక వెనుకరా 12 ఏళ్ల కింద వదిలిపెట్టిన ఇల్లా ఎప్పుడే కాని ఇంటికాడ ఆడవాళ్ళు లేకపోతే వెనుక ఇడిచిపెట్టి ఒక పెట్టుంటది. ఆ కలియర్ రోజులతో మొగనికి అక్కడ పోతలు ఓడదింటారు మూడు పర్లు అంటారు. అదే ఇంటికాడ భార్య అంటే నా భర్త రాకుండా మధ్య ఇల్లు శుద్ధి పెట్టుకుంటది, ఇక్కడ అన్నవాడు కొత్త తింటది. ఈ పార్వతమ్మ ఏం చేసింది? బిడ్డ తీసి కత్తిది ఆనాడు పరమేశ్వర పోయేది బంగారి గొలుసులో తోని తొట్టె తీసింది అన్నారు కొన్నాడు అడుపుల మీద ఉన్న తోటి ఎంతో మొదలు మీద దుప్పట్టు వలసింది బిడ్డ తీసి కత్తి ఆ తొట్టులో వేసింది. అయ్యో నాకు నీళ్ళు లేవా అయితే వాడికి అన్ని నీళ్ళు తెచ్చుకుంటాను అని ఆ తల్లి ఆ బిడ్డను తొట్టెలు వేసిన వాడికి అన్ని ఇళ్ళ కంట వెళ్ళిపోయింది. నీళ్ళ కంట వెళ్ళిపోయినప్పుడు కానాడు పరమేశ్వరు ఒక్క మాట ఏమనుకున్నాడమ్మా? అరే ఒక మాట అనుకున్నాను, నా భార్య వచ్చే వరకు వెళ్ళి ఈ బిడ్డలు లేకుండా ఈ ఫోన్ లేకుండా చేసుకోండి కావాలి. ఎప్పుడు చేయాలి? అరే తమ్ముడు అరే ఎక్కడ వెనుక ఒక మాట వెళ్ళి